రైటింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సగటు సముద్ర మట్టం వద్ద కేంద్రీకృతమైన ఋతుపవన ద్రోణి, జైసల్మేర్ ఉదయ్పూర్ అల్పపీడన కేంద్రం, పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై నుండి రామగుండం, కలింగపట్నం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం గుండా వెళ్తుంది. ఇక సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం తదితర పరిసరాల్లో కొనసాగుతుంది. 5 సెప్టెంబర్ 2024 నాటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్స్ పై 5 షాకింగ్ విషయాలు చెప్పింది. అందులో ప్రధానంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్5న మరో అల్పపీడనం ఏర్పడబడుతుందని వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఇక బంగాళాఖాతం కల్లోలంగా ఉందని శాటిలైట్ లైవ్ ఇమేజెస్ చెబుతున్నాయి. అక్కడ కంటిన్యూగా వేడి వాతావరణం ఏర్పడుతూ మేఘాలు పుడుతున్నాయి. మంగళవారం అంతా తెలుగు రాష్ట్రాలపై మేఘాలు ఉండనున్నాయి. ఉదయం వేళ కోస్తా ఉత్తరాంధ్రలో జల్లులు కురిశాయి. ఇక మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో మోస్తరు వర్షం మొదలవుతుంది. అది రోజంతా వేరువేరు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంటుంది. ఇక హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక అరేబియా సముద్రంలో గంటకు 25 నుంచి 33 కిలోమీటర్ల వేగంతో గాలులు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. ఏపీలో గాలి వేగం గంటకు 11 నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11 నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాల్లో గాలి వేగం ఒకేలా ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3న ఒకేలా ఉంటాయి. ఏపీ, తెలంగాణలో పగటి వేళ మాక్సిమం యావరేజ్ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ దాటదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం ఎక్కువగా వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరో వారం రోజు పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఇక ఏపీకి మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక బుధవారం, గురువారం 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం, 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం, 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో మంగళవారం తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లెలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక బుధవారం గురువారం రెండు రోజుల పాటు తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద కేంద్రీకృతమైన రుతుపవన ద్రోణి జైసల్మేర్ ఉదయపూర్ అల్పపీడన కేంద్రం పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై నుండి రామగుండం కళింగపట్నం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం గుండా వెళ్తుంది. ఇక సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం తదితర పరిసరాల్లో కొనసాగుతుంది. ఇది సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ వెదర్ అప్డేట్స్ పై 5 షాకింగ్ విషయాలు చెప్పింది. అందులో ప్రధానంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5 మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది. అయితే బంగాళాఖాతం కల్లోలంగా ఉందని శాటిలైట్ లైవ్ ఇమేజెస్ చెబుతున్నాయి. అక్కడ కంటిన్యూగా వేడి వాతావరణం ఏర్పడుతూ మేఘాలు పడుతున్నాయి. మంగళవారం అంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉండనున్నాయి. ఇక ఉదయం వేళ కోస్తా ఉత్తరాంధ్రాలో జల్లెలు కురుస్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఈ రోజు కొంచెం శాంతించిన ఏదైతే వాతావరణం మళ్ళొకసారి కూడా ఇటు ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అరేబియా సముద్రంలో ఇప్పటికే గంటకు 25-30 కిలోమీటర్ల వేగంతో కూడా తెలుగు రాష్ట్రాల వరకు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏపీ 11-17 కిలోమీటర్ల దగ్గర ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరి తెలంగాణలో గంటకు 11-17 కిలోమీటర్లు ఇటు తెలంగాణ వైపు గాలు వీస్తున్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి పొడి వాతావరణం పొడి ఉష్ణోగ్రతలు కూడా కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం కూడా ఎక్కువ ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 3 రోజులుగా కూర్చున్నటువంటి ఈ భారీ వర్షాలకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అతలాకుతలమైంది. ఇప్పటికే భారీగా 1,000 కోట్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 2 ప్రభుత్వాలు ఇటు చర్యలు చేపడుతున్నాయి, సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరొక వైపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. మరి నష్టం జరగకుండా, భారీ నష్టం జరగకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వరంగల్ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా బాధితుల్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు ఈ నష్టం ఎంత మేర నష్టం వాటిల్లేదని కూడా అంచనా కూడా ప్రభుత్వం వేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో మరొక మారు అల్పపీడనం ఏర్పడి మళ్ళీ వర్షం పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పొచ్చు. Right, thank you Srinivas.
అరేబియా సముద్రంలో గంటకు 25 నుంచి 33 కిలోమీటర్ల వేగంతో గాలులు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. ఏపీలో గాలి వేగం గంటకు 11 నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక తెలంగాణలో గంటకు 11 నుంచి 17 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాల్లో గాలి వేగం ఒకేలా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3న ఒకేలా ఉంటాయి. ఇక ఏపీ తెలంగాణలో పగటి వేళ మాక్సిమం యావరేజ్ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ దాటదు. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం ఎక్కువగా వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఇక ఏపీకి మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా వైశాఖ ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు జిల్లాల్లోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లా మొత్తం కూడా, అంటే విజయవాడ మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా చూసుకుంటే ఈ నెల 5వ తారీఖున మరొక అల్పపీడ ధోని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అక్కడక్కడ చదురుమరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వాతావరణ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే తుఫాన్ బిల్లి వాతావరణ హెచ్చరికలకు జారీ చేసే కార్యాలయం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వీటి ద్వారానే ఇప్పుడు మన కెమెరామెన్ విజువల్ లో చూపిస్తున్నటువంటి ఏవైతే విజువల్ ఉన్నాయో వీటి ద్వారానే అసలు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు ఏ రకంగా చెందుతాయి, ఏ రకమైనటువంటి దిశగా వీటిని అంతరా వేస్తారనే దానిపై అయితే వీటిని చూస్తూ ఉంటారు. అదే అందులో మొదటిది అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ అల్పపీడనంగా మారింది. కానీ అది దక్షిణ వైపు వస్తుందని అయితే తెలుస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు మంగళవారం అతి చల్లని గాలులు వీస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రెండోది ఉత్తర తెలంగాణను ఆనుకొని మధ్యప్రదేశ్ ఏదైతే తగ్గుతున్నటువంటి దగ్గరున్నటువంటి అల్పపీడన బలహీనపడుతూ ఉందని చెప్పేసి కూడా తెలిపింది. అయితే దీని ప్రభావంతో మంగళవారం కూడా ఉత్తర తెలంగాణపై ఉంటుందని కూడా తెలిపినటువంటి పరిస్థితి చూడొచ్చు. మూడోది నైరుతి ఋతుపవనాలు చురుగ్గానే ఉన్నాయని పేర్కొంది. నాలుగోది చూసుకుంటే కనుక సౌత్ నుంచి తెలుగు రాష్ట్రాలు పై వరకు కూడా షేయర్ జోన్ కారణంగా వర్షాలు కురనున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే 5వది చూసుకుంటే కనుక సుమారుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5వ తారీఖున మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పేసి కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 5 పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే ఐఎండీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బంగాళాఖాతంలో కొంత అల్లకల్లోలంగా ఉందని కూడా సాటిలైట్ లైవ్ ఇమేజెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడక్కడ కంటిన్యూస్ గా కూడా వేడి వాతావరణం ఏర్పడుతూ మేఘాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటది. ఈ మేఘాలు వాతావరణం ఏదైతే ఉందో ఈ మన విజువల్ లో కెమెరామెన్ కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈ మేఘ వాతావరణం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళవారం అంతా కూడా తెలుగు రాష్ట్రాలపై మేఘాలు ఉండనున్నట్లు కూడా కొంత ఐఎండీ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఉదయం వేళ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే కనుక చిరుజల్లులు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం చూసుకుంటే మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో పశ్చిమ తెలంగాణలో మోస్తరు వర్షాలు మొదలవుతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది రోజంతా వేరు వేరు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంటాయి. హైదరాబాద్ కూడా తీరుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అరేబియా సముద్రంలో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి రాష్ట్రం వైపు వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఏపీలో గాలి వేగం గంటకు 11 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని అయితే ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన పరిస్థితి ఉంది. తెలంగాణలో గంటకు 11 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో గాలి వేగం ఒకేలా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3న ఒకేలా ఉండే అవకాశం, అంటే ఈ రోజు ఒకేలా ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి. ఏపీ తెలంగాణలో పగటి వేళ ఏదైతే మద్యం యావరేజ్ గా చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటే అవకాశం కూడా ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక సాయంత్రం ఎక్కువగా వానలు పడే అవకాశం ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మొత్తం మరో వారం రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తాయి. ఇది ఏపీలో మరో 3 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే రాయలసీమలో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిస్తే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే బుధవారం గురువారం 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
అలాగే ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక మంగళవారం తెలుగుపాటు నుంచి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందని అయితే ఇప్పటికే ఎంటి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉరుములతో కూడినటువంటి మెరుపులు మరియు బలమైనటువంటి ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు చూసుకుంటే కనుక తెలుగుపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల చూసుకుంటే గనక ఏదైతే వర్షం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బలమైనటువంటి ఉపరితల గాలులు గంటకనే సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మంగళవారంలో ఈ రోజు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నటువంటి, దీంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు గాలి వీచే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీకి 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అయితే స్పష్టంగా ఆ విశాఖ మొత్తం అంతా కూడా మేఘాకృతం అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వెదర్ అప్డేట్స్ ఇస్తున్నటువంటి అంటే IMD ప్రకటించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దీని నేపథ్యంలోనే ఇప్పటికే దీని వాతావరణం అంతా కూడా అంటే సముద్ర తీరం అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి ఏరియాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలిని వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి అల్పపీడన ద్రోణిని ఎదుర్కొనే విధంగా ఇప్పటికే, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని భారీ వర్షాలు కురడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులకి మరింత ఈ యొక్క ద్రోణి ప్రభావంతో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాబు, ఈ అల్పపీడనం దృష్ట్యా తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే పక్కనే ఉన్నటువంటి యానం కూడా దీనికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యి ఉంది. అలాగే ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ తెలుగు రాష్ట్రాలకి అటు సమీపంలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మంలో హరీష్.